వెనకటి రోజుల్లో దొంగల భయానికి బంగారము, నగలు, గిగలు, పైసలు, గీసలు ఏమన్నా ఉంటే భూమిలో రంధ్రం తోడి వాటిని దాచుకునేటోళ్ళట. ఇప్పుడు పోలీసోళ్ళ భయానికి గంజాయి దంద చేసే గలీజ్గాలు కూడా గసోంటి కమతులే చేస్తుర్రు. పాకిస్తాన్ బార్డర్ పొంటున్న ఊరోళ్ళు బంకర్లు కట్టుకున్నట్టు హైదరాబాద్ ధూల్పేటలుండే కొంతమంది గంజాయిని దాచేదందుకు బంకర్లు కట్టుకుర్రు. గంజాయిని దొరకకుండా దాచిపెట్టేందుకు వాళ్ళు వేసిన ప్లాన్లు, స్కెచ్లు, ఐడియాలు చూస్తే జేమ్స్ బాండ్ స్పై సినిమాలు చూసిన థ్రిల్లింగ్ ఫీలింగ్ వస్తుంది. ఇది వాషింగ్ మిషన్ అనుకుంటారు కదా, వాషింగ్ మిషన్ లాంటిది, కానీ వాషింగ్ మిషన్ అయితే కాదు. వాషింగ్ మిషన్లు చూడ ఒక్క తీరుగానే ఉండు, బాడీ పార్ట్ లిప్పి చూస్తే బాగోతం బయట పడుతుండు. మీది కనిపించే మిషన్లన్నీ వాషింగ్ మిషన్లు కాదురా విశ్వదాభిరామ, హైదరాబాద్ పోలీసు వాళ్ళు కిరాకురా మామ అని అంటారు. చూస్తారేంది అన్నలు ఇప్పి బయటకు తీయొచ్చు కదా. అది వాషింగ్ మిషన్లోకి వెళ్ళి గంజాయి పొట్లాలు ఎట్లా బయట పడుతున్నాయో చూడు రే. రైట్, ఇప్పుడు ఈడ అయిపోయిందిగా, ఇంటి ముంగడి పోదాం పారి. అగ్గో ఈడ కనిపిస్తున్నాయి పూల కుండీలు అనుకుంటురులే అన్నా, పూల కుండీల లాంటి కానీ పూల కుండీలు కాదు. చూస్తారేందన్నా మళ్ళా. మామూలు కళ్ళతోటి చూస్తే అది పూల కుండే, కానీ పోలీస్ కళ్ళతోటి చూస్తే అది కళ్ళ అనిపిస్తుంది అన్నట్టు. పూల కుండీలను కూడా గంజాయి ఉండీలుగా ఎట్లా వాడుతురో చూసిరా, వాడకం అంటే అట్లుండాలి మరి. ఎహకి చిల్లర చిల్లర పొట్లాలు ఏం పట్టుకుంటాం, కానీ ఏదన్నా డెన్నుల దాసిని చూడాలని ఉన్నదా? అన్నిటికీ తొందరే మీకు సారు, మా ఆడియన్స్ ఆగలేకపోతురు. తొందరగా ధూల్పేట్ల గంజాయి డెన్నులు ఎట్లుంటాయో చూయించరాదురే. అగ చూడురి, గోదాములలో బస్తాలు లాట్లు పెట్టినట్టే పెట్టిరు కదా, సినిమాల్లో చూపించే డ్రగ్ మాఫియా అంతా ఉత్త డమ్మీయే. ఇవో ధూల్పేట డెన్నే ఒరిజినల్ అన్నట్టు చూడురి. ఈడికే అమ్మో అని గుడ్డు తేలేస్తురయ్య, అట్లా ఇదేమున్నది. ఇప్పుడు చూడబోయేదైతే ఇక ఐషో స్పీడ్ లెక్క తల పట్టుకొని ఒరుతారు. ఇక చెప్పిన స్పీడ్ అన్న లెక్కనే మీరు కూడా నెత్తి పట్టుకొని పరిచయం అవుతురు కదా. కారు వెనుక బంపర్లకు గంజాయి పొట్లాలు గిట్ల పెట్టవచ్చు అని ఫస్ట్ టైం చూస్తున్నారులే. సినిమాల్లో ఇటువంటి సీన్లు అన్నీ ఉత్త తుతుంబరే, ఒరిజినల్ తోటి పోలిస్తే అవన్నీ ఫసక్ అన్నట్టే పోరి. పోలీస్ సార్ని అడుగుదాం, అవు సార్ గింత కరెక్ట్గా ముందే తెలిసినట్టుగా గంజాయి దాచిన స్పాట్లని ఎట్లా దొరకబడుతురు సార్ ఇంతకు? వాళ్ళు ఎక్కడెక్కడ పెట్టే అవకాశం ఉంటుంది, ఇంట్లోకి వచ్చినప్పుడు వాళ్ళ మూమెంట్స్, వాళ్ళ కళ్ళు ఎటువైపు చూస్తున్నాయి, ఎట్లా భయపడుతున్నారు, ఎక్కడ ఎక్కడ చూడకూడదని అని చెప్పి వాళ్ళు ఆశిస్తుంటారు ఆ ప్రదేశం. ఇన్నరా, ముళ్ళును ముళ్ళుతోటే తీయాలన్నట్టు స్మగ్లర్లను దొరకబట్టాలంటే స్మగ్లర్ల లెక్కనే ఆలోచన చేసి పోలీస్ సార్లు గంజాయి దంద చేసే గలీజ్గాల తిత్తి తీస్తురట. ఇట్లా ఇదంతా కూడా ఒడిశా ఏఓబికి వెళ్ళి హైదరాబాద్ తెప్పించి కాలేజీ పూరగాళ్ళకి అమ్ముతురట. అందుకే నిన్న ధూల్పేటలో మా TV9 వాళ్ళు ఎక్సైజ్ శాఖ వాళ్ళు కలిసి జాయింట్ ఆపరేషన్ చేసి ఇగో గల్లీలని తిరిగి ఇల్లు గాలిచ్చి ఇగో గంజాయి డెన్నులను ఇట్లా దొరకబట్టిర్రు. అయితే సీఎం రేవంత్ సార్ డ్రగ్స్ గంజాయిల మీద గట్టి నజరేసిండు కదా, అందుకే పోలీసు వాళ్ళు ఇట్లా గంజాయి మీద ఉక్కుపాదం కంటే అల్లపాదాల ముందు మోపుతురు అన్నట్టు.